లోన్ యాప్ల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడవద్దు అంటూ రాష్ట డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సోమవారం డీజీపీ సందర్శించారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో నమోదైన వివిధ కేసులను సమీక్షించామని, చాలా వరకు నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించేందుకు దిశ యాప్ పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టి, మహిళలు తమ మొబైల్స్ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టేషన్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలను గుర్తించి, నాటుసారా తయారు చేసిన వ్యక్తులు శాశ్వతంగా సారా వ్యాపారాలకు స్వస్తి పలికి వేరే వృత్తులతో పునరావాసం కల్పించేందుకు గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అన్నారు. ప్రభుత్వం కూడా గ్రామాల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా బీసీఎస్సీ కార్పొరేషన్ వివిధ స్కీములతో 3,400 కుటుంబాలకు పునరావాసం కల్పించే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 144400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ యాప్కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేశామని అన్నారు. లోన్ యాప్ల మోసాలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. లోన్ యాప్ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా వారు అడిగే వాటన్నింటికీ అనుమతులు ఇవ్వొద్దని అన్నారు. రుణాలు తీసుకునే క్రమంలో వారు అడిగిన వాటన్నింటికీ అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషన్, కాంటాక్ట్ నెంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బ్యాంక్ అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలని అన్నారు. రుణ యాప్ల వేధింపుల కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు చేపడతామని అన్నారు. గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ సమర్థవంతంగా చర్యలు చేపట్టిందని అన్నారు. పోలీస్ శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు లేకుండా నియంత్రించామని అన్నారు. అంతేకాకుండా గిరిజనులు గంజాయికి బదులుగా వేరే పంటలతో లబ్ది పొందే విధంగా ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రించేందుకు చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఆకస్మికంగా వాహన, లార్జ్ తనిఖీలు చేపడుతున్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకుని వివరాలను రాబడుతున్నామని అన్నారు. దాదాపు ఒక 4,500 ఈ సంవత్సరం అన్ని లోకాలతో కలిపి 2,500 వరకు తగ్గించారు. నియర్లీ 40% కేవలం లోకాలకి అన్ని కాంపౌండ్ కేసెస్ పరిష్కారం జరిగింది. దట్స్ ఎ వెరీ గుడ్ ట్రెండ్. థ్రూఅవుట్ ద స్టేట్ కూడా అదే విధంగా కేసెస్ పరిష్కారం చేసి ఈ సంవత్సర కాలంలో చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ పోలీసులు చూపించారు. ఎందుకంటే కాంపౌండ్ వాల్ కేసెస్ అన్ని కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, చిన్న చిన్న కేసులు కాకుండా కేవలం ఐపీసీలో జరిగినటువంటి కేసెస్ లో మొత్తం స్టేట్ వైడ్ గా కూడా ఇయర్లీ 47,000 కేసెస్ ని పరిష్కారం చేశాం. ఈ సంవత్సర కాలంలో 4 లోకాలలో అత్యంత గణనీయంగా తగ్గించడం జరిగింది. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై పోలీస్ బాగా హార్డ్ వర్క్ చేశారు. అదేవిధంగా ఈ నాటు సారాయికి సంబంధించినటువంటి కేసెస్ లో కూడా 80% దిశ యాప్ ద్వారా పోలీసులు రీచ్ అయ్యే ఒక చక్కని అవకాశం వారికి లభించింది. సో ఇట్స్ ఐ మీన్ గ్రేట్ ఎఫర్ట్. సో ఇదంతా కూడా చాలా తక్కువ కాలంలో పోలీసులు అన్ని ప్రాంతాలు చేయగలిగారు. విజయనగరంలో కూడా అదే ట్రెండ్ ఉంది. అన్ని విధాల క్రైమ్ పైన కంట్రోల్ ఉంది. ఇట్స్ వెరీ గుడ్